మున్సిపాలిటీ ఎన్నికల్లో పట వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలంటే ఇదివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపారు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు ఈ గడబడి ఓడిపోయే వాళ్ళంతా ఇది చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో తప్పు జరిగింది, ప్రజలు మాకేలే ఉన్నారు కానీ ఈ ఓటింగ్ కాడ తప్పు జరిగిందని ఏదో వంకబెట్టుడు. ఇది అలవాటు. వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి వన్ సైడ్ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి డిపాజిట్ లేవు, కాంగ్రెస్ పార్టీ ఘోరైన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ఇలా కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పట వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలంటే ఇదివరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపారు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు ఈ గడబడి ఓడిపోయే వాళ్ళంతా ఇది చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో తప్పు జరిగింది, ప్రజలు మాకేలే ఉన్నారు కానీ ఈ ఓటింగ్ కాడ తప్పు జరిగిందని ఏదో వంకబెట్టుడు. ఇది అలవాటు. వన్ సైడ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి వన్ సైడ్ ఎన్నికలు రాబోతున్నాయి.